డ్రగ్స్ గంజాయికి ఏపీ అడ్డాగా మారిందని తెలుగు యువత నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం చేతకానితనం వల్లే మత్తు పదార్థాలకు రాష్ట్రం కేంద్రమైందని అన్నారు. విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర నిరసన తెలిపారు. అన్ని రాష్ట్రాలు పెట్టుబడులు తీసుకురావడంలో ముందుంటే ఏపీ మాత్రం డ్రగ్స్ రవాణాలో దూసుకెళ్తోందని విమర్శించారు. ఇప్పటికైనా జగన్ సర్కార్ మత్తు పదార్థాల రవాణాను అరికట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇందులో దూసుకుపోతుందంటే గంజాయి అక్రమ రవాణా, అలాగే హెరాయిన్, మత్తు పదార్థాలు వంటి వాటి సరఫరాలో ఈరోజు మన రాష్ట్రం చాలా ముందుకు పోతుంది. దీనికి నిజంగా మా అందరికీ గర్వకారణంగా ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేతగానితనం వల్లే అన్ని రాష్ట్రాలు ఏదో పెట్టుబడుల్లోనూ కంపెనీల్లోనూ లేకపోతే యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ముందు స్థానాల్లో ఉంటే మన రాష్ట్రం మాత్రం దేశంలోనే కాదు ప్రపంచంలోనే గంజాయి మత్తు పదార్థాల సరఫరాలో ప్రథమ స్థానంలో నిలిచిందంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలా పరిపాలన చేస్తున్నాడో అనేది యువత అంతా గమనించాలని కోరుతున్నా. అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎలాగున్నారంటే మాకేం తెలియదు, మాకేం సంబంధం లేదు అన్నట్టు ఈరోజు వ్యవహరిస్తున్నారు. ఈ అక్రమ సరఫరాను కానీ అడ్డుకోకపోతే తెలుగు తరఫున మేము పోరాటం చేస్తామని తెలియదు.